హాయ్ అండి, వెల్కమ్ టు టుడేస్ బ్లాగ్. ఇవాళ బ్లాగ్ అయితే ఇంటికాడ నుంచే స్టార్ట్ చేస్తున్నా. టైం వచ్చేసి 9 అవుతుంది, చూసుకోవచ్చు. 9:12 అది అబద్ధం ఆడుతుంది, దాన్ని నమ్మకండి. నేను ఎప్పుడు ఆన్ టైం వెళ్తాను 9:00కి. టైం మీద పోతాను కదరా. ఓకే, మళ్ళీ ఇవాళ బ్లాగ్ అయితే ఇక్కడి నుంచి స్టార్ట్. చలో వెళ్దాం, నడవండి. టైము 12:35 అవుతుంది. ఇప్పుడిప్పుడు వచ్చిన 12 నిమిషాలు అవుతుంది. బుకింగ్ వచ్చింది అర్జున్ నగర్. ఈ కొరియర్ వాళ్ళు ఆన్లైన్ పేమెంట్ చేస్తారు అన్నట్టు. పికప్ పక్కకే ఉన్నది, మా గ్యారేజ్ దగ్గరనే ఉంటుంది పికప్. ఇది ఏందో సిస్టమ్, ఒకసారి ఫుర్సత్లో కూర్చొని చూడాలి. Your destination is on the right. అవు చూడు, వచ్చేసిన మనం చూపెడుతున్నది. చాలా పోయి లోడ్ చేసుకుందాం. ఇది మన లోడ్, నేనే తెచ్చేసేసిన, హల్కగా ఉంటుంది. చాలా పోదాం, నడవండి. 14 కిలోమీటర్లు ఉన్నది డ్రాప్ లొకేషన్. ఇలా రోడ్లు అన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి. వాషింగ్ సెంటర్ కనిపిస్తే బండి వాషింగ్ కూడా చేయించుకోవాలి. రేపు బండికి పూజ చేయించాం కదా. చూస్తాయి నేను ఖాళీగా కనిపిస్తే, ఎందుకంటే లైన్లు పెద్ద పెద్దగా ఉంటాయి. ఏదైనా కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటే ఆడ వాషింగ్ చేయించుకున్నాం. ఆటోలు కాళ్ళు పెట్టి ఆటోలను టో చేసిన చూసినారు కదా. ఇది కార్ని ఇట్లా టో చేస్తున్నాడు కాకర్ బాహుబలి, ఒక కాలుతోటి కార్నే టో చేసేస్తున్నాడు. బడే భాయ్ క్యా ఖాతే జీ ఇత్తా తాకతే తుమారే పావుమే. ఫుల్ పవర్ఫుల్ ఆ వీడియో బనారు చాలా. కెమెరా వైర్లు మంచిగా చేస్తున్నాడు. 100 రూపాయలు ఇస్తా వైర్లు గుంజేయన్నా అంటే నవ్వుతున్నాడు. వచ్చేసినాం కుక్కడపల్లి వివేకానంద నగర్లకు. ఇంకో 1 కిలోమీటర్ చూపిస్తున్నది. డ్రాగన్ ఫ్రూట్లు ఎంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ ఉన్నది మిరికని, ఇదేమో దవ్వుతున్నది. ఇక ఇంకా చిన్నగా అయిపోతుంది. వీళ్ళకైనా పోవాలన్నారు. ఇంకా నయం ఇక్కడ క్రౌడ్ తక్కువ ఉన్నది, ఇవాళ ట్రాఫిక్ జామ్ లేదు. లేకపోతే ఆ కాక లారీ పెట్టింది కదా, ఫుల్ ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇలా రోడ్లు అన్నీ ఖాళీ ఖాళీగా ఉన్నాయి. వచ్చేసినాం మనం లొకేషన్కి. లెఫ్ట్ మర్రంగానే ఉందంట. ఆవేశపడొద్దు, ఆవేశపడొద్దు. ట్రాఫిక్ ఖర్చు పెరుగుతుంది, ఆవేశం పడితే మనం ఖర్చు పెరుగుతుంది. లొకేషన్ ఆపుదాం, ఏడుండో కాక. గోల్డీస్ సోడా ఫోన్ చేద్దాం కస్టమర్కి. ఇది మన ఐటమ్. ఆ పైన 4th ఫ్లోర్లో ఉన్నది. ఇళ్ళకైనా వస్తాడు మనిషి, ఇచ్చేద్దాం. ఇట్లా పిడికి క్లోజ్. ఓటీపీ అయితే చెప్పేసిండు, క్లోజ్ చేసేద్దాం. ఫైవ్ 68లకని 471 వచ్చింది మనకి. 96 రూపీస్ కంపెనీ కమిషన్.
ఇదైతే వెయిట్ చేస్తున్నా, చూద్దాం ఇంకేమైనా వస్తాయి. ఇక్కడ ముందట ఒక వాషింగ్ సెంటర్ ఉందని గూగుల్లో చూపెడుతున్నది. ఆడ చూద్దాం, ఎక్కువ లైన్ గిన్ లేకపోతే వెహికల్ వాషింగ్ చేయించుకోవచ్చు. అరే వాషింగ్ సెంటర్ అంటే అది టూ వీలర్ది ఉన్నది చిన్నగా, కార్ వాషింగ్ సెంటర్ ఉంటుందేమో అనుకున్నా పెద్ద వన్లే. ఓకే ఇంకేమైనా ఈ ఏరియాలో ఎక్కడ ఉంటుంది నాకు ఐడియా లేదు. రోడ్లు మొత్తం ఖాళీగా ఉన్నాయి, మంచిగా కారోబార్ చేయొచ్చు అనుకున్నా, కానీ బుకింగ్స్ కూడా వస్తలేవుగా. ఖాళీ రోడ్లు మనకు సూట్ కావేమో. రోడ్లు ఖాళీగా ఉన్నాయి కదా అని డీజిల్ పోసుకొని ఉత్తగానే ఈడికాడికి తిరిగేస్తున్నాను అన్నట్టు. మళ్ళీ బేగంపేటకు వచ్చేసిన ఆడ నుంచి ఎంపీ సప్పుడు చేస్తలేదని. ఇక బేగంపేట ఏరియా నుంచే రావాలి, ఇంకేమైనా వస్తే చూద్దాం. చాలా పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎవరైనా విఐపి వస్తుర్రో ఏందో. వచ్చేసిన గ్యారేజ్ కార్డు ఉన్నా మొత్తంలో, చూద్దాం గ్యారేజ్ కార్డు వచ్చినాక ఏమైనా బుకింగ్ పడుతుందా అని. సప్పుడైతే ఏం చేస్తలేదు, మొత్తం సుంసాము ఉన్నది. గ్యారేజ్ పెడతామండి ఒకసారి. మళ్ళీ కూడా చాలా వెళ్ళినట్టు లేవు. ఇది మా పార్కింగ్, చూద్దాం ఇంకేమైనా బుకింగ్స్ వస్తే. యాక్చువల్లీ వాషింగ్ చేద్దాం అనుకున్నా, ఫతేనగర్ ఫ్లైఓవర్ కింద ఒకటి ఉన్నది వాషింగ్ సెంటర్, అడిగితే 10-12 బండ్లు వెయిటింగ్లు ఉన్నాయి ఆడ. అమ్మో ఇది సాయంత్రం చేసేటట్టు ఉండని వచ్చేసిన. తాడబంద్ దగ్గర చేపిస్తా, రేపు పొద్దున కొంచెం జల్దీ పోయి తాడబంద్ దగ్గర ఉన్నాయిగా సిగ్నల్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే ఆడ పోయి చేయిస్తా రేపు పొద్దున పోయి. ఇప్పుడైతే చూద్దాం ఇక ఏమైనా బుకింగ్స్ వస్తాయా. చికెన్ అనిపిస్తుందా? ఓకే వెయిట్ చేద్దాం ఆన్లైన్లో. బేదారు వస్తే వెళ్ళిపోతా, బుకింగ్లు వస్తే లేవు. నెక్స్ట్ అప్డేట్ ఇస్తాను బుకింగ్ రాగానే. ఇన్న ఉన్న గ్యారేజ్లో వచ్చింది బుకింగ్ ఒకటి, సింధి కాలనీ పీజీ రోడ్ సింధి కాలనీ. ఈ నుంచి ఫార్చ్యూన్ మోటార్స్ అంట పిడదాది కూడా. ఇది కూడా ఆన్లైన్ పేమెంటే. పికప్ చూద్దాం ఎంత డిస్టెన్స్ ఉందో. టూ కిలోమీటర్స్ ఉన్నది పికప్, పోదాం నడవండి. వచ్చేసినాం లొకేషన్ దగ్గరికి, ముందట రైట్ సైడ్ ఉంటుంది. ఇదే ఎంఎం మోటార్స్, లోడ్ చేసుకుందాం నడవండి వెహికల్. డ్రాప్ డిస్టెన్స్ వచ్చేసి 17 కిలోమీటర్స్ ఉన్నది, లోడ్ వచ్చేసి ఇది ఒకటే ఉన్నది, ముందట పెట్టేసుకున్నా. నడవండి పోయి డెలివరీ చేసేద్దాం. ఇంకో 2 కిలోమీటర్స్ ఉన్నది పిజ్జాది కూడా రోడ్, ఇది కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నది. చాలా దూరం వరకు ఉన్నది ట్రాఫిక్ జామ్, మెల్లమెల్లం కదులుతున్నది. వర్షం కూడా స్టార్ట్ అయింది, మనకు వర్షం టెన్షన్ అయితే ఏం లేదు, ఎందుకంటే ఇది ఒకటే బాక్స్ ఉంది ముందర పెట్టేసినా. కానీ ట్రాఫిక్కే కదులుతలేదు, మెల్లమెల్లం కదులుతుంది.
మేము వచ్చేసినాము పాయింట్కి, డ్రాప్ పాయింట్కి. ముందటి నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. ఇందాక ఒక కమాండ్ చూసిన, కమాండ్లో పోయేది ఉండదు. ఓకే, ఇక్కడ ఉన్నది కమాండ్. వచ్చేసినాము, వెహికల్ అన్లోడ్ చేసేసుకుందాం. ఇక ఇది అనుకుంటా గ్యారాజ్. ఇచ్చేద్దాం నడవండి పెట్టి. ఇది డెలివరీ చేసేసిన స్టేషన్. ఏదో అలైవ్ లేదో ఉన్నది. ఈ ట్రిప్ అయితే ఇక్కడికి క్లోజ్. మెట్రోలు అయితే ఇచ్చేసిన, ట్రిప్ క్లోజ్ చేసేద్దాం. ఓటీపీ పెట్టిండు, ఓటీపీ అడగాలి. ఓటీపీ అయితే చెప్పిండు 88 2 6 0 6. ఇది వేస్తేనే కానీ ఇది క్లియర్ కాదన్నట్టు. ఓకే, కంప్లీట్ అయిపోయింది. క్యాష్ కలెక్ట్ 0. ఏంది రెండోది రాలే, వచ్చింది 543. లెక్క 92 కంపెనీ తీసుకొని 450 మనకి ఇచ్చింది అన్నట్టు. ఈ ట్రిప్ ఇడికి క్లోజ్. చాలా ఇది క్లోజ్ కాగానే ఇమీడియట్గా ఇంకొక బుకింగ్ వచ్చింది. పికప్ ఎంత డిస్టెన్స్ ఉందేమో తెలియదు కానీ కోకాపేట్కి వెళ్ళాలి. 1080 ఫేర్. చూద్దాం పికప్ పాయింట్ ఎంత దూరం ఉందో. ఓ 1 కిలోమీటరే ఉన్నది. చలో వెళ్ళి లోడ్ చేసుకుందాం నడవండి. వచ్చేసిన పికప్ పాయింట్కి. ఏంటిది మలబార్ గోల్డ్. ఓకే, కస్టమర్ కాల్ చేద్దాం. ఇది మన లోడు, 5 డబ్బాలు పడగలనా అని లేచి కట్టేసిన. చలో పేపర్లు తీసుకొని పోదాం నడవండి. 36 కిలోమీటర్ ఉన్నది డ్రాప్ పాయింట్. చలో పోదాం నడవండి. 9E నరసింహారెడ్డి ఫ్లైఓవర్ పైన ఉన్నాను. స్టీల్ బ్రిడ్జ్ అంటారు. ఇంకో 21 కిలోమీటర్స్ ఉన్నది ఇక్కడ నుండి సిటీకి. ఆ సైడ్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఇటు వైపు వస్తే ట్రాఫిక్ జామ్ లేదు. ఇప్పుడు మళ్ళీ మనం అక్కడి నుంచి పోవాలి. డ్రైవర్ దిగంగానే లెఫ్ట్ తీసుకొని అక్కడే చెప్పలేము ఎట్లుంటుందో పరిస్థితి. మెహదీపట్నం క్రాస్ అయినాక ఈ లంగర్ హౌజ్ రోడ్ తీసుకున్నా అన్నట్టు. అటు సైడ్ నుంచి ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఈ లంగర్ హౌజ్ ఇక్కడ నుంచి కూడా అదే అవుటర్ రింగ్ రోడ్కి పోవాలి కదా అని చెప్పి ఈ రోడ్ తీసుకున్నా. ఇక్కడ ట్రాఫిక్ లేదు, అక్కడ సైడ్ ట్రాఫిక్ ఉన్నది.
ఆల్మోస్ట్ వచ్చేసినాము లొకేషన్ దగ్గరికి. చూస్తున్నారా ఔటర్ రింగ్ రోడ్, ఆరైతుంది టైం ప్రస్తుతానికి. ఇది అనుకుంటా సైట్ గిర డ్రాప్ చేయాలి. ఇది మన వెహికల్ అన్లోడ్ అవుతున్నది, ఈయన తీసుకుంటున్నాడు. టోటల్ 5 భయ్యా, 2 లేకే గయా 3 ఇదర్. పేమెంట్ అయితే ఇచ్చేసినాడు 1080. జల్దిగా యాప్ మళ్ళా సతమస్తున్నది. అన్ని యాప్లు పనిచేస్తున్నాయి, దీనికి ఒక్కదానికి ఇంటర్నెట్ లేదంట. చూడు తిరుగుతూనే ఉంది, తిరుగుతూనే ఉంది. క్యాష్ కలెక్ట్ ఇచ్చేసినాడు, ఆ క్యాష్ కలెక్ట్ కొడితే మాత్రం ఇట్లా తిరుగుతుంది గోల్ గోల్గా. ఓకే, ఇది ఆన్ అయినాక అది పెడతా. ఎంతసేపు సతం వస్తుంది చూద్దాం. 6:21 అవుతుంది. కోకాపేట దగ్గర ఉన్నాను ఇప్పుడు. ఇప్పుడే ట్రిప్ ఫినిష్ చేసుకొని పక్కకు వచ్చినాను. ఈ నుంచి ఎంటీ అవ్వాల్సి వస్తుందేమో, ఎందుకంటే ఆల్రెడీ ఏదో డెఫైల్ కావాలంట దీనికి. ఎస్ యాప్ ఏమో సతాన్స్ ఉన్నది అమ్మా. అన్నిటికీ ఇంటర్నెట్ ఉంది, దీనికి మాత్రం ఇంటర్నెట్ లేదు. టైం 6:30 అవుతుంది. చూద్దాం ఇక, డైరెక్ట్ ఇంటికే పోవాల్సి వస్తుంది. ఇక ఈ సాయంత్రం కూడా అయిపోయింది, ప్లస్ యాప్ కూడా సతాన్స్ ఉన్నది. యాప్ పనిచేస్తున్నాయినా కొంచెం వెయిట్ చేసి బుకింగ్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తుండే. చూద్దాం, కొంచెం ముందు పోయి యాప్ ఏమైనా మంచిగా అయితే ఏమైనా బుకింగ్స్ వస్తే చూద్దాం, లేకపోతే ఇక డైరెక్ట్ పోవాల్సి వస్తుంది. 1000 రూపీస్ లెక్కని మనకి 844 రూపీస్ వచ్చినాయి అన్నట్టు. 173 రూపీస్ వాళ్ళ కమిషన్. ఇప్పుడైతే పోతున్నా ఇంటి దగ్గర, ఇప్పుడే యాప్ ఆన్ అయింది. చూద్దాం ఏమైనా బుకింగ్స్ వస్తాయా ఏం సార్. మైదీపట్నం రోడ్లు ఉన్నా ప్రస్తుతానికి, అంటే లంగరావు అవన్నీ ఏమి క్రాస్ కాలేదు, అటు సైడ్ పోతున్నా. వర్షం స్టార్ట్ అయిపోయింది. ఎంత స్పీడ్గా వస్తుంది వర్షం. నేను బేగంపేట్కి అడి నుంచి ఏం బుకింగ్ ఆన్ చేయలేదు. ఇక సగం దూరం వరకు అయితే యాపే సతాంచింది, మిగతా ఇక సగం దూరం ఆన్ చేయలేదు. ఆఫ్లైన్ చేసుకునే వచ్చేసిన డైరెక్ట్ ఇంటి. ఓకే, మళ్ళీ ఇది ఇవ్వలేదు సంగతి, ఇదికి మన దుకాణం బంద్ చేద్దాము. కలుసుకుంటాం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. ఓకేనా?
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మళ్ళా బాయ్.